हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम बैक टू अवर चैनल। ఎలా ఉన్నారు? నేను మీ దీపుని. ఈ రోజు వచ్చి మన టాపిక్ ఏంటంటే, మీకు ఒక మెషిన్ కనిపిస్తుంది కదా, ఇదేంటి మెషిన్ అనుకుంటున్నారా? అదేనండి, మన అంటలు తోముకునే మెషిన్ అండి. ఇప్పుడు వర్కర్స్ లేక ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటున్నాం కదా, ఇలాంటి డేస్లో మనకి అంటలు తోమే మెషిన్ మనకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. దీనివల్ల మనకి యూజెస్ ఏంటో, ఎలా వాష్ చేసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అంతా మీకు నేను దీంట్లో నేను చూపిస్తాను. అలాగే దీంట్లో కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, అవి కూడా మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మన ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మరిన్ని మంచి మంచి వీడియోస్ని మీ ముందు తీసుకురావాలంటే మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఈ మిషన్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఓకేనా? ఇక్కడి నుంచి మీకు వీడియో అనేది కంటిన్యూ అవుతుంది, చూసేయండి. చూస్తున్నారు కదండి, ఇదేనండి మిషను. మనకి అక్కడ పట్టుకుని లాగుతూ ఓపెన్ అయిపోతుంది. ఇది వచ్చేసి మనకి క్లీన్ చేసినాయండి. మీకు ఫస్ట్ క్లీన్ చేసినాయి, నేను ఆల్రెడీ క్లీన్ చేసి ఉన్నాయి కదా, అవి మీకు చూపిస్తాను. ఇది ట్రే బయటకు ఇలా ఓపెన్ అవుతుంది, లాగితే సరిపోతుంది. ప్లేట్స్ అయి చూసారు కదా ఎట్లా సర్దుకోవాలి. ఇది వచ్చేసి కెపాసిటీ 8 ప్లేట్స్ కెపాసిటీ అండి, 12 ప్లేట్స్ ఉంటుంది, ఇంకా కొంచెం పెద్ద పెద్దవి కూడా ఉంటాయి. చూసారు కదా ఎంత నీట్గా మనకి క్లీన్ అయిపోయినాయో. బౌల్స్ కానీ, గ్లాసెస్ కానీ, పింగాణి కానీ ఏదైనా మనకి చాలా నీట్గా వాష్ అయిపోతుంది. మీకు మన పిండి వంటలు అవి చేస్తాం కదా, అలాంటప్పుడు కూడా మీకు ఎలా వాష్ చేసుకోవాలో మీకు నేను అంత వీడియోలో చూపిస్తాను. పై ర్యాక్లో వచ్చేసి మనకి గ్లాసెస్ పెట్టుకోవడానికి, స్పూన్స్ పెట్టుకోవడానికి, చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవడానికి మనకి పై ర్యాక్ యూజ్ అవుతుంది. రెండు కూడా మనకి ఇలా బయటకు లాగితే ఓపెన్ అయిపోతుంది, ఇలా బయటకు లాగేసుకుని మనం క్లీన్ కూడా చేసుకోవచ్చు. స్పూన్స్ చూసారా ఎలా సర్దుతున్నారో, అక్కడ సరిగ్గా అబ్జర్వ్ చేయండి. హోల్స్లోనే మన స్పూన్స్ కానీ అవన్నీ ఫిట్ చేసుకోవాలి. గ్లాసెస్ కూడా చూడండి, అక్కడ పెట్టడానికి మనకు అవన్నీ వచ్చినాయి. ఇది ఏంటంటే ఈ ర్యాక్స్ మనకి దేనికి యూజ్ అవుతాయి అంటే, స్పూన్స్ అవి దాంట్లోకి పడిపోకుండా మనకి ఈ ర్యాక్స్ అనేవి యూజ్ అవుతాయి. మనకి 2 ర్యాక్స్ ఇచ్చారు కదా, ప్రెజెంట్ మనకి ఎక్కువ స్పూన్స్ గరిట్లు అయి ఉన్నాయనుకోండి, 2 ర్యాక్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇలా ప్లెయిన్గా మనకి స్పూన్స్ ఏమీ లేవనుకుంటే చిన్న చిన్న వస్తువులు అవి పెట్టేసుకుని మనం పైకి పెట్టేసుకోవచ్చు. ఇది బయటికి చూసారా ఎలా వీల్స్ కింద ఎలా వచ్చేస్తుందో అలా ఓపెన్ అయిపోతుంది. మనకి ఎప్పుడైనా మనం క్లీన్ చేసుకోవాలంటే మనం క్లీన్ చేసుకోవడానికి కూడా నీట్గా ఉంటుంది. లోపల ఫ్యాన్స్ ఉన్నాయి చూసారా, ఈ ఫ్యాన్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదేనండి మీకు కొన్ని నేను చెప్తాను అన్నాను కదా, ఈ ఫ్యాన్స్కి మనం ఏ వస్తువు తగలకుండా చూసుకోవాలి. ఆ ఫ్యాన్స్ కూడా మనకు ఓపెన్ అవుతాయి క్లీన్ చేసుకోవడానికి. ఇవి కూడా మనకి ర్యాక్స్ అయి బయటకు వచ్చేస్తే మనం నీట్గా వాష్ చేసుకోవచ్చు. అది వచ్చేసి ఫిట్టింగ్ కూడా చాలా ఈజీ అండి. ఇట్లా చిన్న రోల్స్ ఉన్నాయి చూసారు కదా, అవి సైడ్ ఇటు సైడ్ దాంట్లో మనం ఫిట్ చేసేసుకోవడమే. చూడండి మనకి ఆ రోల్స్కి ఎట్లా వెళ్ళిపోతుందో చూసారా, లోపలికి ఎలా క్లోజ్ అయిపోతుంది. ఆ ర్యాక్స్ మాత్రం స్పూన్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఇన్ కేస్ స్పూన్స్ ఏమి లేకపోతే అలా ఓపెన్ చేసేసి పైన పెట్టేసుకుని చిన్న చిన్న బౌల్స్ అవి పెట్టేసుకోవచ్చు. అలాగే కింద ర్యాక్ కూడా మనకి ఓపెన్ అయిపోతుంది. ఈ కింద మీకు కనిపిస్తుంది కదా, అవి ఫ్యాను మనకి అలా ఆ ఫ్యాన్స్కి మనం ఏమీ తగలకుండా జాగ్రత్తగా మనం సర్దుకోవాలి. ఆ వాషింగ్ మన అంట్లు క్లీన్ చేయడానికి మనం పెట్టినప్పుడు స్పూన్స్ అవి పడిపోకుండా నీట్గా కొంచెం సెట్ చేసుకోవాలండి. సెట్ చేసుకుంటే నీట్గా మనకి ఏమీ పాడవకుండా ఉంటాయి. మీకు ఎలా సెట్ చేసుకోవాలి నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు అది స్పూన్స్ పెట్టుకునేది ర్యాక్ పెడుతున్నాను చూడండి. ఇక్కడ స్పూన్స్ చూసారా ఎట్లా వన్ బై వన్ ఎలా మీకు లైన్స్ ఇచ్చారు కదా, దాంట్లో ఎన్ని పడితే అన్ని స్పూన్స్ పెట్టుకోవచ్చు. పడుతున్నాయి కదా అని ఎక్కువ పెట్టేస్తే బై మిస్టేక్ వెళ్ళి కిందకి స్పూన్ గట్టా జారిపోయింది అనుకోండి, బ్లేడ్స్ అయితే ఇరుగుపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే కొన్ని కొన్ని చిన్న చిన్న స్పూన్స్ ఉంటాయి మనకి చిన్నపిల్లలకి పెట్టేటప్పుడు కానీ, ఏమైనా చిన్న స్పూన్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు అలా పడిపోయినా కూడా మీకు ఫ్యాన్స్కి తగిలేస్తుంది. అలా ఉంది కదా, ఇప్పుడు కిందకి సపోజ్ అలా జారింది అనుకోండి, ఇంకో ఫ్యాన్ చూసారా మనకి నార్మల్గా తిప్పుతారేమో, లోపల వాషింగ్ ఓపెన్ అయినప్పుడు మనకి స్పీడ్గా తిరుగుద్దు కదా, అలాంటప్పుడు ఫ్యాన్స్ అవి ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం స్పూన్స్ అవి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అలాగే మనం కింద వాటిలో కూడా పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలి. ఫ్యాన్స్ రెండు నీట్గా తిరుగుతుంది కానీ ఏంటంటే వాటికి ఏది అడ్డు రాకుండా చూసుకుంటే మనకి అంట్లు అనేవి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి, ఎటువంటి ప్రాబ్లమ్స్ మనకి రావు. కొంచెం జాగ్రత్తగా చూసి పెట్టుకోవాలి. కింద కూడా అంతేనండి, స్పూన్స్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. కింద కూడా మనకి ఫ్యాన్ అయితే ఉంది కదా,
ఆ ఫ్యాన్కి కూడా అలా పడిపోయినప్పుడు మనకి లోపల ఫ్యాన్స్ అయ్యి ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలా లేకుండా స్పూన్ సెట్ చేసేసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా బాగుంటుంది. మనకి పని వాళ్ళు రానప్పుడు మనం అస్తమానం వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా చేసుకునే దానికంటే మనం నీట్గా ఇలాంటి మిషన్ అనేది ఉంటే ఇంట్లో బాగా యూజ్ అవుతుంది. చూసారు కదా ఎంత నీట్గా మనకి ఉందో. కానీ ఏంటంటే మనకి పంప్ అనేది కంపల్సరీ ఓపెన్ చేసి ఉంచుకోవాలి. మీకు ఓపెన్ కానీ చేసుకోకపోతే మీకు మిషన్ అనేది వర్క్ అవ్వదు. మనకి వాషింగ్ మిషన్కి ఎలా వాటర్ పైపు ఎలా పెట్టుంచుతామో అలాగే మనకి దీనికి కూడా అలా పెట్టాలి. నెక్స్ట్ దీనికి వచ్చేసి మనం వాడేది చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఇది వచ్చేసి సాల్ట్ అండి. 1 కేజీ సాల్ట్ అనేది పడుతుంది దాంట్లో. 1 కేజీ సాల్ట్ 20 వాషెస్ వరకు వస్తుందండి. ఎలా వేసుకోవాలో కూడా మీకు నేను చూపిస్తాను. ఈ సాల్ట్ కూడా ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇది పౌడరు. పౌడర్ ఏంటంటే మనకి అక్కడ ఎంత ఉంటుంది 25 అని ఉంటుంది. ఆ 25కి సరిపడే వేసుకోవాలి. ఎక్కువ అంట్లు ఉంటే 25కి సరిపడే వేసుకోవాలి. తక్కువ ఉందనుకోండి ఆ 25కి కొంచెం తగ్గించి మనం వేసుకోవచ్చు, కిందకి వేసుకోవచ్చు. మనం మీడియంలో పెట్టుకుంటే కొంచెం కిందకి వేసుకోవచ్చు. మనం హెవీలో పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువ అవర్స్ ఉంటుంది, ఎక్కువ అంట్లు ఉంటాయి కాబట్టి ఆ 25 మార్జిన్ వరకు పెట్టుకోవాలి. ఓకేనా? ఇది వచ్చేసి మనకి షైనింగ్ అండి. మన అంట్లు తోమిని ఉంటాయి కదా, తోమిని దీంట్లో వేసుకుంటే మనకి కింద బాణం గుర్తు చూపిస్తుంది కదా, మనం వేసే కొద్దీ ఆ బాణం అనేది పైకి వస్తూ ఉంటుంది. ఆల్రెడీ దీంట్లో షైనింగ్ వేసాము, అస్తమానం షైనింగ్ వేసే పని ఉండదు మనకి. ఇది మనకి వేసినప్పుడు సాల్ట్ తక్కువైనా ఇది తక్కువైనా బయట మనకి ఇండికేటర్ చూపిస్తుంది. ఇక్కడ ఒకటి వచ్చేసేమో సాల్ట్ది, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసేమో షైనీది. అది ఏ రెండు ఏం తక్కువైనా మనకి రెడ్ కలర్లో చూపిస్తుంది. అప్పుడు మనం చూసుకుని సాల్ట్ కానీ ఆ షైనీది కానీ వేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి ట్యాబ్లెట్ అండి. ట్యాబ్లెట్ ఎలా అంటే మనకి బాగా మాడిపోయిన వస్తువులు ఉంటాయి కదండి, కొన్ని అయితే మనం ఎంత తోమినా అవ్వవు కదా, కింద మాడిపోయినాయి ఉంటాయి. చూసారా, ఇంక సపోజ్ ఈ బౌల్ ఉంది, ఈ బౌల్ ఎంత ఎలా ఉంది, ఇదంతా మనకి అదంతా తెల్లగా అవ్వాలంటే ఆల్రెడీ అది ఒకసారి ఆ ట్యాబ్లెట్తో యూస్ చేసింది. సో అందుగురించి ఆ మాత్రం తెల్లగా వచ్చింది. ఇంకా మొత్తం క్లియర్గా అయిపోవాలంటే ఈ ట్యాబ్లెట్. కానీ ఈ ట్యాబ్లెట్ వచ్చేసి చాలా అంటే చాలా కాస్ట్ ఉంటుంది, ఒక వాష్కే యూజ్ అవుతుంది. ఆ ట్యాబ్లెట్ కూడా పౌడర్ దగ్గర అలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా పౌడర్ బదులు ఈ ట్యాబ్లెట్. ఏంటంటే ట్యాబ్లెట్ ఎక్కువ కాస్ట్ పడుతుంది కదా, ఎప్పుడైనా హెవీ అంట్లు ఉన్నప్పుడు బాగా పెద్ద పెద్ద పిండి వంటలు చేసుకున్నప్పుడు మనకి జిడ్డు అవన్నీ ఎక్కువ ఉంటాయి కదా, అలాంటప్పుడు మనకు అది యూస్ అవుతుంది. నెక్స్ట్ సాల్ట్ ఎలా వేసుకోవాలో మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఉంది కదా, ఇది మనం కింద చేతితో వేస్తే కింద పడిపోతుంది కదా, సో దాని సపోర్ట్తో మనం సాల్ట్ వేసుకోవాలి. దాంట్లో సాల్ట్ వేసుకుంటే మనకి 1 కేజీ ఎలా పడుతుంది అని అనుకుంటారేమో, వేసే కొద్దీ మనం అలా కదుపుతూ ఉంటే సరిపోతుంది. కరెక్ట్గా 1 కేజీ అయితే దాంట్లో పడుతుంది. 20 వాషెస్ వరకు అయితే మనకి ఇది యూజ్ అవుతుంది. తర్వాత ఏంటంటే సాల్ట్ వేసిన తర్వాత 1/2 లీటర్ వాటర్ అనేది దాంట్లో వేసుకోవాలండి. 1/2 లీటర్ వాటర్ వేసుకుని మనం క్యాప్ పెట్టేసుకోవాలి. 1/2 లీటర్ వాటర్ అయితే కంపల్సరీ పడుతుంది. మనకి సాల్ట్ కూడా చూడండి క్రిస్టల్స్ టైప్లో ఉంటుంది సాల్ట్. నెక్స్ట్ ఇది కనిపిస్తుంది కదండి, ఇదేంటంటే మనకి వాష్ చేసేసుకుంటాం కదా, వాష్ చేసేసిన తర్వాత ట్రాలీ బయటకు తీసేసుకున్న తర్వాత క్లీనింగ్ అని చెప్పాను కదా మీకు, ఏమన్నా తుక్కు గట్ట ఉంటే అక్కడ కనిపిస్తుంది. కానీ ప్రజెంట్ అయితే దాంట్లో తుక్కు ఏం లేదు, అంతా వెళ్ళిపోయింది. వేస్ట్ గొట్టం కూడా ఉంటుంది కదా, వేస్ట్ గొట్టం ద్వారా బయటకు వచ్చేస్తుంది. ఆ వాటర్ నెక్స్ట్ మనం అంట్లు పెడతాం కదండి తోమటానికి, అప్పుడు ఆ వాటర్ వెళ్ళిపోయి మళ్ళీ వేరే వాటర్ అనేది వచ్చేస్తుంది. క్లీనింగ్ ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. లోపల వాటర్ కూడా అంతా హీట్ అంతా అయిపోయి లోపల వేడిగా అయిపోతుంది, మనకి ఆ వాటర్ తడి కూడా ఉండదండి. ఇప్పుడు మీకు నేను అంట్లో ఇవి పెట్టి చూపిస్తాను ఎట్లా వాష్ అవుతుంది ఏంటి అనేది. మినీలో పెడతాను మీకు. మినీ అయితే 30 మినిట్స్లో మనకి అయిపోతుంది. వీల్స్ మనం బయటకు తీసుకోవాలంటే అలా లాగితే బయటకు వచ్చేస్తుంది, లేదంటే లోపలికి ఇలా పెట్టేసుకోవచ్చు. పెట్టుకుంటాం కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు, ఈజీగా వెళ్ళిపోతుంది మనకి. ఇప్పుడు మీకు చూసారు కదా ఇవి ఉన్నాయి, హెవీ హెవీగా ఉన్నాయి కదా. ఇప్పుడు మీకు నేను ట్రయల్ చూపించడానికి మీడియంది పెట్టాను. మీకు ఎంత జిడ్డుగా ఉన్నా కూడా అంత నీట్గా అయిపోతుందండి అసలు. కానీ 8 ప్లేట్స్ వరకు మనం సెట్ చేసుకోవాలి, కొంచెం ఓపిక బట్టి నిలబడి మనం సెట్ చేసుకోవాలి అంతే. నీట్గా సెట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది, ఒకరిపైన ఆధారపడకుండా మనకి ఫ్రీ ఉన్న టైంలో మనం అలా పెట్టేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ కుక్కర్లు ఉంటాయి కదా, అవి రైస్ గట్ట పట్టేస్తూ ఉంటుంది కొన్ని కొన్ని వాటికి. అలాంటప్పుడు ఏంటంటే మినీ వాష్లో కాకుండా నార్మల్ అట్లా పెట్టుకోవాలి. ప్లేట్స్కి వాటికి అయితే మినీ వాష్ సరిపోతుంది, దానికి ట్యాబ్లెట్ అవసరం ఉండదండి, పౌడర్ అయితే సరిపోతుంది. ఎందుకంటే ట్యాబ్లెట్ ఎక్కువ కాస్ట్ అని చెప్పాను కదా, అది 1 వాష్కే యూజ్ అవుతుంది, 24 ట్యాబ్లెట్స్ మాత్రమే వస్తుంది.
सो దాని బదులు మనం పౌడర్ యూస్ చేసాం అనుకోండి ఎక్కువ రోజులు వస్తుంది ఇలాంటి అంటలకి మనం రోజు ఒకసారి ఏయం కదా మన ఇంట్లో మెషిన్ ఉన్నది కాబట్టి 2 టైమ్స్ అలా వేసుకుంటాము సాయంత్రం బాక్సెస్ అన్ని పిల్లలు ఏయొట్ ఉంటా ఉంటాయి కదా వీళ్ళ ఆఫీసులు పట్టుకెళ్ళని అవి ఈవినింగ్ వేసుకోవచ్చు మార్నింగ్ ఏమన్నా అంటుంటే మనం మార్నింగ్ వేసుకోవడానికి యూస్ అవుతుంది పౌడర్ మనకి ఇలాంటి అట్లకి యూస్ అవుతుంది పెద్ద పెద్ద వంటల అట్లకి ఎక్కువ మురికి పట్టేసి నల్లగా అయిపోతే చూసారా అలాంటి అట్లకి కూడా మీకు అక్కడ ఒక బౌల్ చూపిస్తుంది చూసారా ఆ బౌల్ బ్లాక్ కలర్ ఉంది కదా అదంతా ఆ టాబ్లెట్ వేస్తే కొత్త అట్లా వచ్చేస్తుందండి కొత్త అట్లుగా మెరుస్తాయి ఇంకోటి అంటే మన తోమిన అట్లు కూడా పెట్టుకుంటే మీకు షైనీ చూపించాను కదా మంచి షైనీ లుక్ వస్తుంది తోమిన అట్లకి మనం అది లిక్విడ్ వేసి పెట్టుకుంటే కానీ అంట్లు కూడా చాలా మెరిసిపోతూ ఉంటాయండి కొత్త అట్లా ఉంటాయి మెషిన్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మనకి అవి ఆ టాబ్లెట్ అవి కొంచెం కాస్ట్ ఉన్నా మనం వేసుకుంటే ఎప్పుడైనా అవసరమైనప్పుడు బాగా యూజ్ అవుతుంది గ్లాసులు కూడా అవి చూసారు కదా ఎలా సెట్ చేసుకుంటున్నారో కప్స్ కానీ గ్లా మనకి గాజు ఐటమ్స్ ఉంటాయి కదండి ఎప్పుడైనా ఎవరైనా వచ్చినప్పుడు గాజు పెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు కూడా మీకు చూపిస్తాను ఇది చూసారా మనం మజ్జి కలపడానికి పాలు కలపడానికి ఉంటుంది కదా అదంతా పోతుంది రైస్ పెట్టుకునేవి అన్నీ ఇది కాదు అది వాష్ అవ్వదని తినడానికి ఏమీ లేదు ప్రతిదీ వాష్ అయిపోతుంది కొంచెం ఫాస్ట్గా సదరుకుంటే సరిపోతుంది మనం ఆయిల్ చేస్తాం కదా చూసారా మూగుడు చూడండి ఎంత జిడ్డుగా ఉందో మీకు అయిపోయిన తర్వాత చూపిస్తాను ఎంత నీట్గా వస్తుందో ఇప్పుడు ఈ కలర్ బ్లాక్ సైడ్ ఉంది కదా అంతా బ్లాక్ అయిపోయింది కదా ఆ బ్లాక్ మొత్తం మనకు పోవాలంటే టాబ్లెట్ యూస్ అవుతుంది టాబ్లెట్ వేసుకుంటే వెనకాల బ్లాక్నెస్ అంతా పోతుంది చూడండి పౌడర్ ఇప్పుడు వేస్తున్నాం కదా ఇది మినీ కదా మనం పెట్టింది సో 25 వరకు అవసరం లేదు కొంచెం తగ్గించి వేసుకుంటే మనకు సరిపోతుంది పక్కన సైడ్ ఉంది కదా చిన్నది దాంట్లో కూడా కొంచెం వేసుకోవాలి మనం సాల్ట్ ఒకసారి వేస్తే సరిపోతుంది 1 కేసు 20 వాషెస్ వరకు మనం చూసుకునే పని లేదు ఒకవేళ తగ్గినా కూడా మనకు బయట చూపిస్తుంది ఇక్కడ వచ్చేసి మీకు బటన్స్ అవి కనిపిస్తుంది కదా ఇది వైరింగ్ మనం ఎంత వైరింగ్ చేసాం చూడండి ఫ్లగ్ ఇక్కడి నుంచి పై నుంచి పెట్టించారు ఇది ఇంతవరకు మనకి వైరింగ్ వచ్చింది అక్కడ స్విచ్ ఆన్ చేసేసుకుని మనం వాటర్ది పంపు కనెక్షన్ ఓపెన్ చేసేసుకుంటే స్టార్ట్ బటన్ నొక్కితే సరిపోతుంది స్టార్ట్ బటన్ ఇది ఏంటంటే కొంచెం లాంగ్ ప్రెస్ చేసి ఉంచాలి సరిపోతుంది ఇక్కడ మనకేమో ఎక్కువ వచ్చేసి 3 అవర్స్ చూపిస్తుంది కదా అంటే ఇది హెవీ వాటిలకి యూజ్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే కరెంటు సేవింగ్ పర్పస్ కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఎక్కువలో నెక్స్ట్ వచ్చేసి నార్మల్ మనం హెవీగా ఏమిటో అంట్లు ఉంటా ఉంటాయి కదా ఎక్కువ అంట్లు ఒకసారి వేసుకోవాలనుకున్నప్పుడు నార్మల్లో పెట్టి టాబ్లెట్ వేసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి గ్లాస్వేర్ మనం యూజ్ చేసుకోవడానికి గ్లాస్ ఇవన్నీ ఏవి పగలకుండా చాలా నీట్గా మనకి క్లీన్ అయిపోతుంది ఈ అనేది ప్రోగ్రామ్ సెట్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మినీ అండి మినీ అయితే మనకి 35 మినిట్స్ చూపిస్తుంది కదా 35 మినిట్స్ సరిపోతుంది ఇది మీకైతే ఇన్సెంటివ్స్ అని ఉంది కదా అదైతే చాలా మనకి ఎక్కువ అంట్లు ఎక్కువ ఉన్నప్పుడు అది చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకోటి ఏంటంటే లోపల చాలా వేడి వచ్చేస్తుంది ఫస్ట్ ఒకసారి పెట్టినప్పుడు అయితే చాలా హీట్ వచ్చేసింది బయటికి 2 అవర్స్ 40 మినిట్స్ వరకు అది వాష్ అవుతుంది హీటింగ్ కూడా అంతే మొత్తం డ్రై అయిపోతుంది అంట్లన్నీ డ్రై అయిపోతాయి మిలీలు అయితే అంతగా డ్రై అవ్వదు కొంచెం వాటర్ అనేది తీసేస్తుంది అదే పైన ఎక్కువలో కానీ ఇన్సెంటివ్స్ రేట్లో అయితే మీకు మొత్తం అంతా డ్రై అయిపోతాయి అంట్లన్నీ ఆరిపోయినట్టుగా కనిపిస్తాయి ఇప్పుడు మనం మినీలోనే పెట్టాము 35 మినిట్స్ మనం వెయిట్ చేస్తే
సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే టైమింగ్ మనం ఎవరైనా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు వాళ్ళు సెట్ చేసుకుని వెళ్ళారనుకోండి ఈ టైంలో మనకి అంట్లన్నీ క్లీన్ అయిపోవాలని సెట్ చేసుకుని టైం పెట్టుకుని వెళ్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం స్టార్ట్ బటన్ ఇది మనకి టైమింగ్ది మనకి ఇంట్లో వాళ్ళకి పెద్దగా యూస్ అవ్వదు ఆ జాబ్ హోల్డర్స్ వరకు అయితే వాళ్ళకి టైమింగ్ది సెట్ అవుతుంది. ఇంకా స్టార్ట్ బటన్ మనం ప్రెస్ చేస్తే స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఇంకో మీకు చూడండి ఇది మీకు నేను కాస్ట్ చూపిస్తాను 24 టాబ్లెట్స్ చెప్పాను కదా సర్ఫ్ వచ్చేసి మనకి 500 సర్ఫ్ అయితే మనకి 1.5 మంత్ వస్తుంది ఈజీగా. టాబ్లెట్స్ అయితే మనకి అది 600 ఉంది బట్ ఏంటంటే 24 వాషెస్కే వస్తుంది. చూసారా మీకు ఎండ్ అయిపోయింది ఆఫ్టర్ మనకి చూడండి వాషింగ్ ఎలా ఉంటుందో. చూసారా అంత నీట్గా క్లీన్ అయిపోయిందో. ఇది మనకి బ్యాక్ సైడ్ హోల్ ఉంటుంది కాబట్టి కొంచెం దాంట్లోకి వాటర్ వస్తాయి అంతే. కానీ చూడండి లోపలంతా ఎంత నీట్గా అయిపోయిందో క్లీనింగ్గా. ప్లేట్స్ బౌల్స్ అవి వాటర్ ఎందుకు ఉందంటే మనం మినీలో పెట్టాం కాబట్టి అంతగా డ్రై అవ్వలేదు. ఎక్కువలో వాటిలో పెడితే తొందరగా డ్రై అయిపోతుంది. ఇది చూడండి ఇందాక దానికి ఇప్పుడు దానికి ఎంత చేంజ్ వచ్చిందో. లోపల జిడ్డు కూడా చూసారా అసలు ఏమీ లేదు నీట్గా అయిపోయింది. చాలా బాగా యూస్ అవుతుంది కానీ మెషిన్ మనకి అన్ని జిడ్డి తోమాలంటే మనం జిడ్డి తోమేటప్పుడు మిగతా వాటికి పట్టేస్తుంది అట్లా అవుతుంది కానీ వీటిలో అయితే మిగతా వాటికి ఏది పట్టదండి నీట్గా దేనికి దానికి క్లీన్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ పైన కూడా చూడండి మనకి స్పూన్స్ నేను ఆయిల్ది పెట్టాను చూసారా పైన ఆయిల్ది కూడా చూడండి అసలు జిడ్డు అనేదే ఉండదు ఇంత నీట్గా తీసేస్తుంది మొత్తం. గరిటెలు కానీ గ్లాసెస్ కానీ మనం రైస్ పెట్టుకునే వాటిలు కూడా చూడండి ఆ లోపల హోర్ ఉన్నా కూడా చూసారా ఇంత బాగా క్లీన్ అయిపోయిందో. ఇప్పుడు జాబ్ చేసుకునే వాళ్ళైతే పనాం కోసం ఎదురు చూస్తూ ఉండాలి తను ఎప్పుడు వస్తుంది ఏంటి అని. అదే వాళ్ళకి ఇలాంటి మిషన్ ఉంటే చాలా బాగా వాళ్ళకి యూస్ అవుతుంది టైమింగ్ పెట్టేసుకుని వెళ్ళిపోవచ్చు వాళ్ళు వచ్చేసరికి అంతా నీట్గా క్లీన్ అయిపోతుంది ఆఫ్ అయిపోతుంది కూడా. సో చూసారు కదా ఇది మీ అందరికీ చాలా యూస్ అవుతుందని చెప్పి దీని గురించి నేను చేయటం జరిగింది. ఓకేనా మీ అందరికీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఇది క్లీన్ అయిపోయిన తర్వాత మనం బయటికి ట్రే తీసేసుకొని లోపలంతా మనం ఒకసారి క్లీన్ చేసేసుకుంటే డ్రై అయిపోతుంది మొత్తం హీట్కి. ఓకేనా బయటకు మొత్తం అలా వస్తుంది ఆ పలంగా మనం సెట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూద్దాము మనకి ఇక్కడ డస్ట్ ఏమన్నా ఉందేమో. ఏమీ లేదండి మ్యాక్సిమం అంతా క్లీన్ అయిపోయింది డస్ట్ అంతా వెళ్ళిపోయింది. ఏమన్నా డస్ట్ ఉంటే మనకి దాంట్లో కొంచెం ఇరుక్కుంటుంది బట్ ఏమీ దానంతట కదా అది వెళ్ళిపోయింది కదా అంతగా ఏమైతే డస్ట్ ఏం లేదు. ఓపెన్ చేసుకుని మనం చూసుకోవాలి ఎందుకంటే మిగతా వాటికి పట్టకుండా ఉంటుంది. నెక్స్ట్ మనం వేస్ట్ కొట్టమండి మనం వేస్ట్గా వాటర్ వచ్చేయంత ఈ వేస్ట్గా దాంట్లోకి వచ్చేస్తాయి. ఈ వీడియో కానీ మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మరైన యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్. కెపాసిటీ వచ్చేసి 8. ఓకేనా బాయ్ బాయ్.